బుధవారం అనంత జర్నలిస్టులకు ఆనందయ్య మందును, మాస్కులను, శానిటైజర్లను పంపిణీ చేయనున్నట్లు ఏపీడబ్ల్యూజేయు అధ్యక్షులు మచ్చా రామలింగారెడ్డి అన్నారు. R&B అతిథి గృహంలో విలేకరుల సమావేశంలో మచ్చా మాట్లాడుతూ, అనంతపురం జిల్లా శాఖ ఆధ్వర్యంలో అక్టోబర్ 13వ తారీఖు ఉదయం 11 గంటలకు నగరంలోని ప్రెస్ క్లబ్ నందు జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. కరోనా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో మరింత విజృంభించే అవకాశం ఉందని ఆరోగ్య శాఖ ప్రకటించిందని, అందుకే జర్నలిస్టులకు వారి కుటుంబ సభ్యులకు ఈ మందు పంపిణీ చేస్తున్నామని అన్నారు. యూనియన్లతో సంబంధం లేకుండా వర్కింగ్ జర్నలిస్టులందరికీ కూడా మందు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 100 మందికి పైగా జర్నలిస్టులు కరోనా బారిన పడి మరణించారని, వారి కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలని, వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో అనంతపురం నగరం ప్రెస్ క్లబ్ నందు రేపు బుధవారం ఉదయం 10 గంటలకి జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్ట్ అందరూ కూడా నెల్లూరు ఆనందయ్య కరోనా నివారణ మందు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. జర్నలిస్టులకి రాబో రోజుల్లో ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య శాఖ కూడా 3వ వేవ్ ప్రమాదం ఉంది అని చెప్పిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడలో, గుంటూరులో, అన్ని ప్రాంతాల్లో కూడా నెల్లూరు ఆనందయ్య మందు పంపిణీ చేస్తా ఉన్నాం. దానిలో భాగంగా అనంతపురంలో ఉన్నటువంటి జర్నలిస్ట్, జిల్లాలో వర్కింగ్ జర్నలిస్ట్ అందరికీ కూడా పంపిణీ రేపు జరుగుతుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు 2 తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్ర, తెలంగాణలో 200 మందికి పైగా జర్నలిస్టులు కరోనాతో మృతి చెందారు. కాబట్టి భవిష్యత్తులో అటువంటి పరిస్థితి రాకుండా ఉండడం కోసం, జర్నలిస్టులని, జర్నలిస్టు కుటుంబాలని కాపాడుకునేందుకోసం, కరోనా నుంచి భవిష్యత్తులో జర్నలిస్టులు ఇబ్బంది పడకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. దాంతోపాటు శానిటైజర్లు, మాస్కులు కూడా ఇవ్వడం జరుగుతుంది. కరోనా మందు పంపిణీ కార్యక్రమంలో పెద్దలు అనంతపురం శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారు, ఎంపీ తలార్ రంగయ్య గారు, జెడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ గారు, అదేవిధంగా విప్ ఎమ్మెల్సీ గోపాల్ రెడ్డి గారు, మేయర్ వసీఫ్, డిప్యూటీ మేయర్లు కోట విజయభాస్కర్ రెడ్డి, వాసంతి, ఇంకా సీనియర్ జర్నలిస్టులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని రేపు జర్నలిస్టులందరికీ కూడా నెల్లూరు ఆనందయ్య మందు, దాంతోపాటు శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేయడం జరుగుతుంది. అందరూ, ప్రతి జర్నలిస్టు రేపు జరిగే ప్రెస్ క్లబ్లో జరిగే కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా, దాంతోపాటు అందరినీ కూడా ఆహ్వానిస్తా ఉన్నాం. ఎవరికైతే ఇది కావాలో అందరూ కూడా తీసుకోవాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ విజ్ఞప్తి చేస్తా ఉంది.